తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో అగ్రగణ్యుడైనటువంటి శ్రీ విశ్వనాథ్ గారి సినిమాలు, వాటిలోని విశేషాలను, అలాంటి విలువలున్నటువంటి చిత్రాల యొక్క ప్రాముఖ్యతని ముందు తరాల వారికి అందజేసే ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ విశ్వనాథామృతం కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇవాళ ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడం మా ప్రయత్నానికి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు ది షో సార్. మనసుకు అత్యంత ఆప్తులు అండ్ నేను మెచ్చిన దిగ్దర్శకులు విశ్వనాథ్ గారి గురించి ఇట్లా మాట్లాడే అవకాశం, ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఒక పార్టిసిపేట్ చేసే అవకాశం రావటం అనేది నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ వారి గురించి నాలుగు మొక్కలు చెప్పుకోవటం అంటే అది ఎట్లా ఉంటుందంటే, వారి పట్ల నాకున్న అభిమానానికి కానీ వారి నుంచి నేను పొందిన ఎంతో ఒక సంతృప్తికి కృతజ్ఞతాభావంతో నేను తిరిగి రిసప్రికేట్ అవుతున్నాను. ఇది నాకు గొప్ప అవకాశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విశ్వనాథ్ గారి సినిమా అనగానే మీకు ఏమనిపిస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వనాథ్ గారి గురించి చెప్పాలి అని అంటే, శంకరాభరణానికి ముందు, శంకరాభరణం తరువాత అని మనం విశ్లేషించుకోవాలి. అండ్ వారి దర్శక ప్రతిభ గురించి మనం విశ్లేషించుకోవటం అంటే, శ్రీశ్రీ అన్నమాట ఒకటి గుర్తొస్తుంటుంది, నేను ఒక దుర్గం, నా మార్గం అనితర సాధ్యం అని. అట్లాగా వారి యొక్క ప్రయత్నం కానీ వారి యొక్క మార్గం కానీ అనితర సాధ్యం అది. అండ్ ఆయనకంటే ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. ఆ శైలి ఎలా వచ్చింది ఏమిటి అంటే, ఆయన ఆలోచన విధానం నుంచి వచ్చిందే తప్ప ఏదో ఇంకొకళ్ళు చూస్తూ ఇంకో సినిమాలతో ప్రభావితం చెందో ఆయన ఏర్పరచుకున్నటువంటి ఇది కాదు. ఆయనకు అనిపించింది నిజాయితీగా ఇది మనం ప్రజెంట్ చేస్తే జనం, ప్రజలు, ప్రేక్షకులు దాన్ని రిసీవ్ చేసుకుంటారన్న నమ్మకం, వాళ్ళ మీద విశ్వాసం, లేదా తన మీద తన నమ్మకం, ప్రేక్షకుల పట్ల విశ్వాసం, ఆయన చేత ఇలాంటి అద్భుత సినీ రాజ్యాలు వచ్చేలాగా జరిగింది. ఈ రోజున ఒక్కొక్క సినిమా గురించి విశ్లేషిస్తే మనం గంటల గంటలు మాట్లాడుకోవచ్చు అలాంటివి. అండ్ ప్రతి సినిమాల్లో కూడా సోషల్ కాజ్ అనేది ఒక పర్పస్ఫుల్ సినిమా. సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ కాకుండా దానికి ఒక బాధ్యత, సామాజిక ఒక చైతన్యం తీసుకొచ్చి దానికి ఒక ఉపయోగం ఉంది. సో సినిమా పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత కానివ్వండి, దానికి ఆ రకంగా ఆయన గురించి మనం చెప్పుకోవచ్చు. సార్, మీ మొట్టమొదటి సినిమా శుభలేఖ డైరెక్టర్ గారితో, ఆణిముత్యాల సినిమాలు అద్భుతమైన మూడు సినిమాలు చేశారు సార్, శుభలేఖ, స్వయం కృషి, ఆపద్ బాంధవుడు. మూడిట్లో అన్ని చాలా అవార్డులు వచ్చాయి మీకు, రెండు నంది అవార్డులు వచ్చాయి, మూడు సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. గురుగారు కూడా సరే, గురుగారు నంది ఇంట్లో నందులు కుమ్మేసుకుంటూ ఉంటాయి అనుకోండి. వరకట్న దురాచారం మీద ఆయన శైలిలో ఆయన ఎక్కువ పెట్టిన అస్త్రం అనుకోవచ్చు. కట్నం కోసం వేధించే మగవాళ్ళు ఉన్న ఈ సమాజంలో దానికి వ్యతిరేకంగా పోరాడే ఆడవాళ్ళకి అండగా నిలిచే ఒక నిజమైన హీరో క్యారెక్టర్ అది. అసలు మీరు గురుగారి దృష్టిలో ఎలా పడ్డారో, అసలు ఆ కథ మీకు అది ఎట్లాగ నాకు అవకాశం వచ్చింది అన్నది నాకు సుస్పష్టంగా గుర్తులేదు. కానీ అక్కడ శాస్త్రి గారని హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి ఒకరు ఉండేవారు, ఆయన అప్పుడు లేరు మన మధ్య. ఆయనను అల్లు అరవింద్ గారు గీతార్ సంబంధించి ప్రశాంతి క్రియేషన్స్ అని ఒక కొత్త సంస్థను పెట్టి గురుగారితో ప్రారంభించడం జరిగింది. యాక్షన్ ఓరియంటెడ్ విధానంతో, వాణిజ్యపరమైన కథాంశాలతో, సినిమాలతోటి వెళుతున్న నాకు ఒక్కసారిగా వీరి దగ్గరికి రావటం, అవకాశం రావటం అన్నది నేను గొప్ప చేంజ్గా ఫీల్ అయ్యాను. వైవిధ్యం ఉన్న క్యారెక్టర్స్ ఎలా వస్తాయంటే, అది మనం అనుకుంటే వచ్చేవి కావు, అట్లా క్యారెక్టర్గా ఆహ్వానం రావాలి. అది వారి దగ్గర నుంచి నాకు ఆ పిలుపు రావటం అన్నది నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అప్పట్లో విశ్వనాథ్ గారి దగ్గర సినిమా చేయాలంటే ప్రతి వాళ్ళు ఒక టెన్షన్లోన్ అవుతారు, భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన అన్నిట్లోనూ నిష్ణాతులు, ప్రతిదీ ఆయన నటించి ఆయన అభినయించి మనకి చెప్తారు. అది మనం అదే 50% చేయగలిగినా సరే ఇంకా మందులు కానివ్వండి, ఫిల్మ్ఫేర్లు కానివ్వండి, మన ఇంటికి వచ్చేటువంటి గ్యారెంటీ. యాక్టింగ్ మేడ్ ఈజీ ఆయన దగ్గర, బట్ దానికి నిజంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన భయపెట్టేసారు, తిట్టరు, కేకేయరు, ఏంటో యాక్టింగ్ అని ఆ రకంగా అవతరాలు కించిపరచరు, ప్రేమను లాలిస్తారు, ముద్దుగా అనునయంగా చెప్తుంటారు. ఆయన్ని జస్ట్ చూసి మనం ఈ మిమిక్రీ అంటే ఇమిటేట్ చేయగలిగితే 50% చాలు మనం సక్సెస్ అయినట్లే. అండ్ అది నేను గ్రహించుకోవడానికి
నాకు టైం పట్టి ముందు మాత్రం చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయారు. అయిపోయి ఆయన దగ్గర ఎలా చేయాలి, ఆయన ఇంత గొప్ప గొప్ప సినిమాలు చేశారు, ఆయన ఒప్పించగలనా, ఆయన దగ్గర రాణించగలనా, ఇలాంటి మీమాంసలో నేను ఉంటుండేవాడిని అనమాట. గురువు గారిని ఒక దర్శకులుగా నేను గౌరవిస్తాను, ఒక పెద్దగా నేను ఆయన అభిమానిస్తాను, కానీ అత్యంత ఆత్మీయత పంచుకునేది ఒక తండ్రి సమానమైన భావం నాకు వారి పట్ల ఉంది కాబట్టి నేను దానికి ఆ మాట ఊరికి అంటలేదు. అనుభవపూర్వకంగా ఎన్నో అనుభవించాను కాబట్టి నాకు ఆ భావం వస్తుంది. మన సంభాషణలో పోను పోను నేను పితృ సమానం ఎందుకన్నానో కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి దాని తర్వాత విశ్లేషించుకుందాం. అండ్ విశ్వనాథ్ గారి గురించి ఇలా చెప్పుకోవాల్సి వస్తే నేనేంటో అలవగ్గా మాట్లాడేస్తున్నానేమో అనిపిస్తుంది, ఇలాంటి ఛాన్స్ లేకుండా. అంటే మీరు ఇంటర్వ్యూ తీసుకునే విధానం ఇదో కదో తెలియదు. నేనేం మాట్లాడు అంటే ఇది ఒకటా రెండా వారితో ఉన్న నాకు అనుబంధానికి, వారి పట్ల నాకు ఉన్న అభిమానానికి అలవగ్గా వస్తూనే ఉంటాయి. చెప్పాస్త బోల్డ్ అంత లోపల తన్నుకు వస్తున్నాయి మాటలు. నేనే రిజిస్టర్ అవుతున్నాను, ఎట్లాగా ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అని దీని మీద. ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు మనం అప్పటి వరకు డైలాగులు అంటే కనుక కెమెరా దగ్గర నిలబడిపోయి చూడటం లేకపోతే ఇలా ఉంటుంది కదా, అలా లేదు. అక్కడ ఒక ఇంట్లో ఒక డౌరీ మీద ఒక జరుగుతుంటుంది ఫస్ట్ డే సీన్. అది నాకు వైజాగ్లో విశాఖపట్నంలో ఒక ఇంట్లో, అక్కడ నేను సర్వర్గా వాళ్ళ ఇంటికి తిరుబండారాన్ని తీసుకుని వస్తానమాట, టీ పార్టీ టీ ఏర్పాటు చేసుకోవడం కోసంగా నేను వస్తాం. వచ్చినప్పుడు నా పని ఏం లేదు, ఆ ఇంట్లో మెయిన్ మెంబర్స్ కాన్వర్సేషన్ జరుగుతుంటే నేను సర్దటాలు, ఆ టీ పాట్లు తీసుకెళ్ళటాలు, కేక్ వీక్లో బిస్కెట్ పెట్టి వాటిని సర్దటాలు, వాళ్ళ మాట ఏమో ఒక వింటూ అలాగే ఉంటూ ఉంటాను అనమాట. అది ఆయన ఎంత న్యాచురల్ అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో మేము కదలికలు కానివ్వండి, మా సర్వింగ్ చేసినటువంటి మా కప్పులు వరుసలో పెట్టడం కానీ, ఒక బిజినెస్ ఇది. ఇది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను వచ్చిన కథ ఇలాంటి సినిమాలు చూసి ఎలా ఉండాలి నేర్చుకున్న అక్కడ ఉపయోగపడింది ఆయన దగ్గర. ఆయన బిజినెస్ అనేది అంత బాగుంటుంది. ఏ క్యారెక్టరు ఇంట్లో సహజ సిద్ధంగా ఎలాగ కదులుతూ మాట్లాడుకుంటుంటాయో, పనులు చేసుకుంటూ మాట్లాడతాయో అట్లాగే ఉంటాయి తప్ప, ఇది డ్రమ్టైజ్గా ఈ పక్క లెఫ్ట్ ఎంట్రీ రైట్ ఎగ్జిట్ ఈ రకంగా మాట్లాడుకోవాలి ఇలాగ అలాగ ఉండే ఉండదు. అందుకనే సహజత్వం ఉట్టిపడేలాగే ఉంటుంది తప్ప ఆయన సినిమాల్లో, ఎక్కడ కృతకంగా ఉండదు, డ్రామా స్టేజ్ డ్రామా లాగా ఉండనే ఉండదు ఆయన దగ్గర. అది నేను నేర్చుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఒక ఈగో అనేది లేనటువంటి వ్యక్తి చిరంజీవి. యాక్చువల్గా ఆ నమ్రత అనేది ఇప్పటికీ అప్పటికీ మనం, నేను 20 ఏళ్ల కిందట చూసిన ఆ చిరంజీవిని ఈ చిరంజీవి గారుగా ఇప్పుడు చూసిన అదే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, అదే టైప్ ఆఫ్ భక్తి, అదే టైప్ ఆఫ్ ఇది అంత, అదే అతని శ్రీరామ రక్ష. ఎప్పుడు కూడా ఏనాడు ఒక మెగాస్టార్ లాగా ఏనాడు ప్రవర్తించలేదు. సరే, ఈ సినిమాలో చిరంజీవి గారి ఇంట్రడక్షనే ఒక గమ్మత్తుగా సరదాగా ఉంటుంది. మీరు వెయిటర్గా పేపర్లన్నీ ఒక్కొక్క రూమ్లోని వేస్తూ ఆ క్రమంలో ఆ కుక్కని తప్పించుకోవడానికి రకరకాల భంగిమలు చేస్తూ అదొక డాన్స్ లామా చేయడం, అది వేరే ఒక ప్రొడ్యూసర్ దృష్టిలో పడి ఒక యాడ్ ఫిల్మ్లో మీకు హీరోగా చేసే అవకాశం రావడం. మామూలుగా ఎవరైనా సినిమా కథ ఆలోచిస్తుంటే సన్నివేశాన్ని బట్టి కథ కథనం ఇవన్నీ ఉంటాయి. అండ్ గురువు గారు ఆయన ఆలోచించే విధానం మ్యూజికల్గా ఉంటుంది. ఒక కుక్కతోటి ఇంట్రడక్షన్ నాది ఉన్నప్పుడు దాన్ని చూసి భయపడతాను, భయపడినట్లుగా ఉండాలి, దాన్ని మచ్చ చేసుకోవాలి, మనం అనుకున్న పేపర్ని లోపలికి తోసేలాగా ఉండాలి. అది ఎంత లయబద్ధంగా నాట్యంగా తెలియకుండా చేశారంటే అది చాలా చక్కగా ఉంటుంది. అక్కడ గారు అనుకుని ఊహించుకుని చేయాలి, దాని తర్వాత మ్యూజిక్ దాని మీద పెట్టారు. రికార్డింగ్ లేదు అక్కడ చేసినప్పుడు ఆయన్ని అర్థం చేసుకుని ఆ రకంగా చేయటం అనేది, ఆయన డాన్స్ చేసి చూపించేస్తుంటారు. అది చూసి చూడండి, దాంట్లో కాన్సిక్వెన్స్ ఇంకోటి వెళ్తుంది ఎక్కడికో. ఇంకొక ఒక యాడ్ ఏజెన్సీ మనిషి చూసి వీడికి ఏదో వాడికి ఆ లోపల ఉన్న అంతరార్థం తెలియదు కదా, మూమెంటే చూస్తున్నాడు వాడు. చూసి వీడు డాన్సర్ లాగా ఉన్నాడు, బాగున్నాడు, నా యాడ్కి ఎందుకు ఉపయోగపడకూడదు అది. కేవలం ఆ ఒక్క సీన్ ని రన్యూమ్ చేయడం కోసం, ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం కోసం చేసింది కాదు అది, ఇట్ లీడ్స్ టు సంథింగ్ ఎల్స్. అందుకని ఆయన ఆలోచిస్తారు కాబట్టి మ్యూజికల్ గా అది కుదిరింది. కంపోజిషన్ లాగా పెద్దల దగ్గర నేర్చుకుంది ఏంటంటే, స్క్రీన్ ప్లే అనేది ఒక మాలలాగా ఉండాలి. మాల ఒక ముచ్చని తీసేస్తే పడిపోతుంది మొత్తం, అది ఒకదానికోటి ఒకదానికోదానికి. సరే, ఈ ఆల్విన్ యాడ్ మీలోనే ఒక అద్భుతమైన
శాస్త్రీయ నృత్య కళాకారుణ్ణి పరిచయం చేస్తుంది. భరతనాట్యం, కథకళి, కథక్, ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డాన్స్ని మీరు ఎంత అథెంటిక్గా పర్ఫామ్ చేశారంటే ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి సార్. అది ఆయన ఎట్లాగంటే ఒక క్యారెక్టర్కి ఆర్టిస్ట్ బట్టి క్యారెక్టర్స్ ఎప్పుడు ఉండదు, ఆయన క్యారెక్టర్స్ బట్టి ఆర్టిస్ట్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఉండే బలాలు ఏంటి, స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటని తీసుకుని దాన్ని బట్టి ఆ పై పై మెరుగులు ఉంటారు సారా, ఆ మెరుగులు ఆ తలుపులు అవి ఎన్హాన్స్ చేస్తారు. మన ఆలోచన ఒక ఒక ఎత్తు ఏది వాళ్ళు దాన్ని దాన్ని అనుకుని అది ఒక ఏదో ఒక దైవ శాసనంలాగా నేను చెయ్యాలి అనే కృషి ఉంది. 4 గంటల వరకు కథక్ డాన్స్ చేసాం విజయ గార్డెన్స్. విజయ గార్డెన్స్ తెల్లారి చేస్తున్నాం, 4 గంటల దాకా చేస్తున్నాము, అప్పుడే ఎదురు విజయ హాస్పిటల్లో మా పెద్ద పాప పుట్టింది అని న్యూస్ అనుకుని అవన్నీ నా వ్యక్తిగతంగా నాకు చాలా గుర్తుని పోయింది. సార్, నిర్మలమ్మ గారు, చిరంజీవి గారి మధ్య సీన్స్, ఒక నానమ్మ మనవడి మధ్య ఉన్న ఆ అనుబంధాన్ని చాలా బాగా పిక్చరైజ్ చేశారు సార్. నన్ను చూడాలని ఎంత ఉంటే మాత్రం సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ ఇస్తావా అంటూ ఏడ్ చేస్తారు మీరు. అవును, వాడేమో అక్కడేమో ఏదో అడుగుతుంటే ఆయన సాక్షిరంగ గారు ఆయన ఏదో హడావిడిలో ఉన్నాడు, నిజమే కావాలని అనుకున్నారు బిల్డప్ అంతా. ఇక్కడ చూస్తే జనం లోపలికి తీరా చూసి హాయిగా కూర్చుని అందరికి దానాలు చేస్తుంది. ఎలా అనిపిస్తుంది చెప్పండి, మామూలుగా ముద్దుగా చంపాలనిపిస్తుంది. తర్వాత సాక్షిరంగారావు గారు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి మీ దగ్గర ఉంచి చదివించాలని సిటీకి తీసుకొచ్చినప్పుడు ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి కొన్ని అత్యద్భుతమైన డైలాగులు ఉంటాయి సార్. సమాజానికి కలెక్టర్ ఎంత అవసరమో కమ్మరి కుమ్మరి కూడా అంతే అవసరం అంటూ చాలా చాలా కన్విన్సింగ్ గా చెప్తారు మీరు. అది యాక్చువల్గా వీడు వెళ్ళిపోతానంటాడు, అమ్మాయిని తీసుకొచ్చి జరిపిస్తా అన్నాడు కదా సాక్షిరంగారావు కూతురు తీసుకొచ్చినప్పుడు. వెళ్ళిపోతానంటే ఎందుకు, నేను ఉద్యోగం ఇప్పిస్తలేదు. ఎంత న్యాచురల్ గా ఉంటాయో, మామూలు మనకి మన ఇంట్లో మన బాబాయిలతో మాట్లాడుకున్నట్టుగానే ఉంటాం. ఎక్కువ సీనే ఉండదు, అంతే ఉంటారు. అంతే బ్యాగ్ తీసుకుని అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతుంటాడు. అది కాదురా అంటాడు, ఏం మాట్లాడుకో, ఇంతే ఉంటుంది. ఆ అమ్మాయి చెప్పు తిరిగిపోయి సుమలత హోటల్కి ఎంటర్ అవుతుంది, ఒక కాఫీ ఆర్డర్ ఇస్తుంది. వీడు ఎక్స్ట్రాగా ఒక స్వీట్ కూడా పట్టుకొచ్చిస్తాడు. నేను స్వీట్ ఆర్డర్ ఇవ్వలేదు అని డబ్బులు చూసుకుంటుంది పుస్తకంలో ఉన్నాయా లేవా ఎంతో అని. కానీ సరిపడా ఉండేసరికి ఫోన్లే అనుకుంటుంది. మధ్య మధ్య అమ్మాయి ఊడిపోయిన చెప్పుని చూసుకుంటూ ఉంటుంది, ఇబ్బంది పడుతుంటుంది చెప్తే రాండి చెల్లాలని. వాడు తీసుకొచ్చి బిల్లు లేదు, కాఫీ అండి మీరు, ఇది మా ట్రీటు, ఓన్లీ మీరు ఆర్డర్ ఇచ్చిన కాఫీ, కాఫీ మాత్రం బిల్లు తీసుకోండి, ఇదిగోండి చేంజ్, ఇదిగోండి కవర్ అంటాడు. కవర్ ఏంటి, మీ చెప్పు పెట్టుకోవడానికి. ఎంత డిడిగ్గా చిన్న చూపుకోమంటది అంటే ఇంత సునిశితంగా ఆలోచిస్తారు, ఇంత ఇదిగా చేస్తారు అని అమ్మాయి మనసు అట్రాక్ట్ చేసుకోవటానికి ఒక సంచి ద్వారా తన గెస్చర్ తోటి ఎవరన్నా ఫ్లాట్ అయిపోతారు. అది కావాలని చేస్తున్నాను సో మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎంత సహాయం చేస్తున్నాను మీకు, అది ఏమి ఉండదు అక్కడ. సో అక్కడ కొట్టాడు అన్నమాట మార్కులు. తన బాబాయ్ కూతురు అంటే తన కజిన్ సీట్ ఇప్పించడం కోసం సీట్ లేదని చెప్తే ఆ కాలేజీలో అన్నమయ్య కీర్తన్ ద్వారా తన నిరసనని తెలిపి తద్వారా సీట్ సంపాదిస్తాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ హోటల్కి వస్తాడు. వచ్చిన కిచెన్లో, హోటల్ కిచెన్లో సాక్షిరంగారు గారు బాబాయ్, ఎరా సీటు దొరికిందా అంటే సమాధానం చెప్పడు, వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ తిరిగి వస్తుంటే, ఎరా చెప్పరా టెన్షన్గా ఉంది, అమ్మాయికి సీట్ లభించిందా అంటే ఎలా చెప్తారు మామూలుగా, దొరికింది బాబాయ్, ఓకే అంటే సీన్ అయిపోయింది. అలా అవన్నీ కూడా ఆయన మ్యూజికల్ గా ఆ యొక్క రాగాలాపం చేస్తూ తను ఎంత గుర్తుంది బాగా, ఎంత గొప్పవాడిని నేను అనుకుంటే సాధించకుండా ఉంటారా అనేది ముందు ఆలాపన. అంటే దొరికిందంటావు, ఎలా దొరికిందిరా, ఇంకొక ఆలాపన. దానికి ఏ వాళ్ళు ఎదురు చెప్పి ఏం అనలేదు కదా, ఎందుకంటారు అంటూ మళ్ళీ ఇంకొక ఆలాపన. ఇలా ఆలాపన చేస్తూ ఎంటర్టైనింగ్ గా మొత్తం హోటల్ అందరినీ ఆ కిచెన్ లో సర్వర్ ని వాళ్ళందరినీ తన వైపు అట్రాక్ట్ చేసుకుని ఎవరు పని చేయకుండా చేస్తారు. ఈలోగా ఎవరు సర్వస్ కరపడలో ఏ పని సాగటం లేదని ఓనరే వచ్చి నిలబడతారు. ఆ ఓనర్ రాగానే ఒక్కసారి మొత్తం అలా చూస్తూ కానీ వీళ్ళు తిట్టాలనుకున్న ఓనరు వాళ్ళు ఏ చేసి వస్తానయ్యా అని వెళ్ళిపోతాడు. అట్లాగా కామికల్ గా మ్యూజికల్ గా
ఎన్ని రకాలుగా వైవిధ్యంగా ఆయన కన్సీవ్ చేశారంటే దానికి ఆ మ్యూజిక్ పట్ల ఆ క్యారెక్టర్స్ పట్ల ఆ గ్రిప్ అనేది ఆయనకి లేకపోతే, ఆయన జీవించుకోకపోతే అది అలా కనపడదండి. విశ్వనాథ్ గారు ఒక ఇన్స్టిట్యూషన్, ఆయన దగ్గర అందరూ నేర్చుకుని తర్ఫీద్ అవ్వటం అనేది ఒకటే మనం చేస్తాం, నేర్చుకోవటం ఒకటే. అక్కడికి వెళ్ళి ఆయన చెప్పింది నేర్చుకుంటే చాలు, మనం అద్భుతమైనట్లు అయిపోతాం. మనం ఆ కొత్తల్లో అప్కమింగ్ ఆర్టిస్ట్ గా వారి దగ్గర నాకు శుభలేఖ రావటం అనేది నా జీవితానికి శుభం. విశ్వనాథ్ గారితో ఆన్ ద సెట్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా అంటే మీకు బాగా గుర్తుండిపోయే ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇలా చెప్పుకోవాల్సి వస్తే ఆయన అదే సినిమాలో ఇంకొక చోట నేను డైలాగులు కొంచెం స్పీడ్గా చెప్తుంటాను అనమాట, కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తుంటుంది. వస్తుంటే ఒకసారి కట్ 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 అన్నారు, అది గుర్తుందో లేదో, కట్ కట్ అని చెప్తానని నేను ఆగిపోయాను. నేను డైలాగ్ బాగా కరెక్ట్ అని చెప్పాను నా ఉద్దేశంలో, ఎందుకు అన్నారో అర్థం కదా. నా వెనకాల చూస్తున్నారు, ఏంటండి ఏంటండి చూస్తున్నారో నేను అన్నాను. నేను ఎవరైనా తరుగుతున్నారో ఏంటయ్యా అని అన్నాడు. దేని ఏంటి డైలాగులు స్పీడ్ ఏంటి? ఇప్పుడు మన నోటితోటి ఏం మాట్లాడేవో అవి చెవిలో కడాలి, మన ముందు మనం వినాలి. అంతేగా చెప్పు, కంగారు లేదు, ఎవరు నేను తరవటం లేదు, ఎవరు నేనేమి హడావిడి చేయటం లేదు. నెమ్మదిగా చక్కగా చెప్పయ్యా, గోదావరి గలగల అలా పారుతున్నట్టు చెప్పు అందంగా అటు. ఆయన చెప్తూ ఉంటే మన మన తప్పుని ఎంత అందంగా సరిదిద్దుతారంటే చాలా. అందుకని మళ్ళీ మళ్ళీ జీవితం నా తప్పు చేయం మనం, మేమందరం ఊరిన క్యాన్వాస్ లాంటి వాళ్ళమే, బట్ రియల్ పెయింటర్ ఆయన. శుభలేఖ ఒక సోషల్ అవేర్నెస్ను, ఒక సామాజిక రుగ్మత ఆ ఇష్యూని హ్యాండిల్ చేసినటువంటిది. అప్పట్లో ఎయిటీస్లో, ఎర్లీ ఎయిటీస్లో మరి ఈ కట్నాలు కానుకలు అనేవి మనకు ముమ్మరంగానే ఉన్నాయి, మనకేమి తక్కువ లేకుండా పోలేదు, అంతరించిపోయే పరిస్థితి కానీ కాదు. అది ఎంతమందికి మీ ఆలోచింపచేసింది, చైతన్యపరిచింది అంటానికి నా దగ్గర బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి. అండ్ వెరీ రీసెంట్గా మన కృష్ణవంశీ డైరెక్టర్, వాళ్ళు అప్పుడు విశాఖపట్నంలో ఎంఏ చదువుతున్న స్టూడెంట్స్, వాళ్ళు వాళ్ళ బ్యాచ్ మొత్తం ప్రామిస్ చేస్తున్నారంట, ఒట్లు పెట్టుకున్నారంట, అండ్ ప్రమాణం చేసుకున్నారంట, మనం మన లైఫ్లో ఎప్పుడు కట్న కానుకలు తీసుకోకూడదు, మనం అమ్ముడుపోకూడదు. అంటే శుభలేఖ చూసి వాళ్ళందరూ కూడా ప్రమాణాలు చేసుకున్నారు. ఎలా అలా, అది ఒక మనకు తెలిసిన ఉదాహరణ. అలాంటి ఎంతోమంది చైతన్యవంతులు అయ్యారు ఆ సినిమా చూసి. అంటే ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ పర్పస్ అనేది ఉంటుంది వారి సినిమాల్లో, ఈ సోషల్ ఇష్యూస్ తీసుకుని అంటానికి అంతకంటే ఉదాహరణ ఏం చెప్పండి? అది ఎంత పర్పస్ఫుల్ సినిమా చెప్పండి. అది దానికి స్టేషన్ మాస్టర్ అని ఉండేవారు ఆయన, ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తుండేవారు. ఆయన చేస్తుంటే వారికి ఏమనిపించేది డైరెక్టర్ గారికి, మామూలు యూజువల్ బీట్ అండ్ ట్రాక్లు స్టెప్స్ అలా ఉండకూడదు, న్యాచురల్గా ఉండాలి. నువ్వు చెయ్యి, నువ్వు ఇది ఒక నువ్వు మూమెంట్ ఏది చెయ్యి, ఏం చేస్తా బాగుంటుంది అనేవారు. నాకు పరీక్షలు పెడతారండి బాబు, టెన్షన్ ఉన్నాను, ఏం చేసి ఏ అనేది కాదండి. ఆయన చేస్తారు, వద్దు రెండు కొమ్మలు తీసుకుంటా, ఇలా ఎగురుతూ సరదాగా వెళ్ళు అంటే ఒక కొమ్మలు ఊపేసుకుంటే ఆయన చేస్తారు. ఆయన ఇచ్చిన లీడ్కి నేను అందుకుని నేను చేశాను, ఇచ్చాను, ఇది బాగుంది, ఎందుకంటే ఏంటి ఇక్కడ డాన్సర్స్ అవసరం ఏంటి అని ఆయన. ఈరోజుకి మాకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ గుర్తుండిపోయిందంటే కనుక ఎంత బలంగా ఆయన మా మనసులో ముద్రించేశారు, ఎంత ఇన్వాల్వ్ మమ్మల్ని చేశారు. సరే, ఈ సినిమా యొక్క ముఖ్య కథాంశం ఏదైతే వరకట్నం అనేది ఉంటుందో, ఈ ఫస్ట్ హాఫ్లో సుమలత గారు, సెకండ్ హాఫ్లో తులసి, కంటిన్యూస్గా వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తూ ఉంటే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ సబ్జెక్ట్ ఒప్పుకున్నప్పుడు హీరో పాత్రకి ఇంపార్టెన్స్ ఉండదు, నా పాత్ర ఎలివేట్ అవ్వదు అనే డౌట్స్ లాంటివి ఏమైనా మీకు ఉన్నాయా సార్? అంత అనలైజ్ చేసుకునేటటువంటి పరిస్థితి కాదు ఆ రోజు నాది. ఈ రోజుకైనా సరే విశ్వనాథ్ గారు అనేసరికి అలా ఎవరు అనలైజ్ చేసుకో, ఆయన మీద పూర్తిగా డిపెండ్ అయిపోవటమే అది. మనకి న్యాయం జరుగుతుంది ఈ సినిమాలో 100% అన్న నమ్మకంతో ఆయనకి సరెండర్ అయిపోవటమే మేము చేసే పని, తద్వారా అల్టిమేట్గా మేమే కనబడతాం. 33 ఏళ్ల క్రితం విశ్వనాథ్ గారు తీసిన ఈ సినిమా వల్ల ఆ వరకట్నం అనే సమస్య ఎంతవరకు సమస్య పోయిందో తెలియదు, కానీ చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మాత్రం చెప్పచ్చు కదా సార్. ఇప్పుడు కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఒక కళాకారుడిగా, బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించినటువంటి ఒక నాయకుడిగా ఇవాళ ఈ సినిమాల యొక్క అవసరం, ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు సార్? అంటే పూర్వం ఒక 3
దశాబ్దాలకి ముందు ఇప్పటికీ చాలా తేడా వచ్చిందండి. ఆలోచన విధానంలో కానీ యూత్ కానీ వాళ్ళు కట్న కానుకల మీద పూర్వం ఉన్నంత అలాంటిది లేదు. అలాంటి ఆ రుగ్మత ఎంత కొంత సమస్యపోయిందని చెప్పను కానీ ఎంత కొంత ఇంటెన్సిటీ తగ్గిందన్నమాట. వాస్తవం ఎవరైనా తీసుకుంటే చాటుగా తీసుకునే తప్పిన తప్ప ధైర్యంగా లేదా పెద్ద మెహర్బానీగా తీసుకునే పరిస్థితి కాదు. అండ్ అది సిగ్గుపడే పనిగా ఈ రోజున అనుకుంటున్నారు. బట్ ఏమైనా సరే అడపాదడప ఇంకా ఉన్న విలేజెస్లో కానివ్వండి, కొంతమంది చదువుకున్న నిరక్షరాస్యులు అనుకోవచ్చు, లేకపోతే ఆ రకంగా అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది కట్న కానుకల మీద ఆడవాళ్ళ డబ్బు మీద ఇంకా ఆధారపడే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని మార్పులు చేయాలి అంటే పవర్ఫుల్ మీడియం సినిమాయే. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి. అండ్ రిలెవెంట్ సబ్జెక్ట్ కాదు అని చాలామంది అనుకుంటారు ఈ రోజు ఎక్కడ కట్న కానుకలని, బట్ ఎంతో కొంత ఉన్నా సరే అవన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోవాలంటే కనుక ఇలాంటి నేపథ్యంలో సినిమా వస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్.